హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యశ్వాన్ సో ఇప్పటి వరకు మన వీడియోస్ ఎవరైతే చూడలేదు వెంటనే చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇవాళ బ్లాగ్ ఏంటంటే మన ఫ్రెండ్ మీట్ అవుతున్నాం మీట్ అయ్యి అలా కలిసి తిరిగి బీచ్కి వెళ్ళి నెక్స్ట్ అలా చూసుకొని ఇంటికి వచ్చేయడమే మన పని చాలా రోజులు అయింది హాలిడేస్ ఇచ్చి సో లాస్ట్ హాలిడేని ఇలాగ ఎంజాయ్ చేస్తాం లాస్ట్ డే గైస్ ఈ ఎండ అయితే అద్దరు కొట్టేస్తుంది మరి మామూలు లేదు ఎండ టైము 4:30 అయినా మధ్యాహ్నం 2 ఉన్నట్టే ఉంది ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను ఒక ఆటో లేదు ఒక ఆటో కూడా లేదు ఎండను చూసి ఆటో వాళ్ళు కూడా ఆటో వేయట్లేదు ఎండ అయితే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ మామూలు లేదు అసలు టైం ఇప్పుడు 4:30 అవుతుంది అయినా చాలా దారుణంగా ఉంది మధ్యాహ్నం 2 లేదంటే 1 ఉన్నట్టుంది సో సక్సెస్ఫుల్గా ఆటో అయితే దొరికింది వెళ్తున్నాను వాడి దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను అండ్ ఆటోలో కూడా ఎవరు లేరు మీరు చూసినట్లయితే చూస్తున్నారుగా మంచి సీనరీ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్ సో ఈడేవాడు కలిసేసి వెళ్ళడం బయలుదేరా సో ఇదే మన ఆర్కే బీచ్ వచ్చేసాం ఆర్కే బీచ్కి చూడండి జనాలు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ ఆర్కే బీచ్లో అంటే 70% మెంబర్స్ ఇక్కడ ఉన్నారు ఈ ఎండకి తట్టుకోలేక మన కోకోనట్ అరేనా బాగుంది ప్రశాంతంగా కానీ ఈ ఎండ వల్ల అదిరిపోతున్నాం అందరమే ఇక్కడైతే నైట్ అయితే చాలామంది ఉంటారు కానీ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు ఇదే మన అండర్ వాటర్ టనల్ ఎక్వేరియం 5th ఎండ్ అయిపోద్ది ఇదే మన వైట్ టైగర్ జంప్జెట్ మ్యూజియం ఇది మీ అందరికీ తెలుసు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం TU-142 ఇది మన కుర్సురా సబ్మెరైన్ ఎంట్రన్స్ గేట్ సో ఇది విక్టరియట్ సి గాజీ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది వీడే మన దోస్త్ ప్రణీత్ ఎండకి తట్టుకోలేక ఎక్కడ కూర్చోలేక అలా ప్రయాణిస్తున్నాం బండి మీద ఇదే మన వడా పార్క్ గాజిరాజు ప్యాలెస్ అండ్ ద మోస్ట్ ఎక్సైటెడ్ వన్ ద రోప్ వే ఆఫ్ కైలాసగిరి సో మనం ఒక స్టాప్ దగ్గర అయితే ఆగాం ఎక్కడో గెస్ట్ చేశారా ఫ్రెండ్స్ అమ్మయ్య అన్ని ప్లేసెస్ మీద ఈ ప్లేస్ అయితే బాగుంది గాలి ఫుల్ వేస్తుంది పెళ్ళిళ్ళు హడావిడితో ఇక్కడ పెళ్ళి షూట్ పెట్టుకున్నారు వాళ్ళకి పాపం షూట్ చేసుకోవడం కావట్లే ఈ గాలి వల్ల ఇదే మన షిప్ MVV షిప్ అక్కడ కూడా పెళ్లి షూట్ జరుగుతుంది మొత్తానికి 10 పార్క్ షూట్ ప్లేస్ కింద పెట్టేశారు మనం ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడు ఇది మన 10 పార్క్ వ్యూ పాయింట్ పీపుల్ అయితే అస్సలు లేరు చాలా సో ఇప్పుడు ఆర్కే బీచ్కి బయలుదేరాం ఆర్కే బీచ్కి వెళ్ళి అలా కూర్చొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం కానీ అనుకోకుండా సిఎంఆర్కి అయితే వచ్చాం మనం సిఎంఆర్ బ్యాక్ గేట్ ఇది బ్యాక్ గేట్ నుంచి వెళ్తున్నాం లోపలికి సార్ మరి ఫోన్లో అయితే చాలా బిజీగా ఉన్నారు సిఎంఆర్కి వచ్చాం మనం ఇంకో ఈ పప్పుగోడితో కలిసి మనోడు చాలా ఆతృతతో చాలా తొందరగా ముందు వెళ్ళిపోతున్నాడు కానీ దొరికేశాడు కొంకులకి ఫోటో తీయమని అడుగుతున్నారు పాపం నాకు ఇచ్చారు కానీ నేను తీయనని చెప్పాను మన ఓడిలో మంచి ఫోటోగ్రఫీ క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఆ పాప పక్క చూస్తున్నాడు ఫోటో తీసేస్తున్నాడు యాక్సిలేటర్ ఎక్కాం మనం చిన్న స్టంట్ కొడుతున్నాడు ఇదే మన సిఎంఆర్ 3rd ఫ్లోర్ నుంచి వ్యూ జనాలు అయితే అస్సలు లేరు అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా జ్యూస్ షాప్కి వచ్చాం
ఇదే మన జ్యూస్ బనానా జ్యూస్ లార్జ్. దొంగడు అటిల్ తాగేస్తున్నాడు కెమెరా చూపించకుండా. ఇంటికి బయలుదేరాం ఇప్పుడు. సో సక్సెస్ఫుల్గా తిరిగి వన్ పంపించేస్తున్నాను ఇంటికి. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా తిరిగి సాన్ తిరిగి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆటో కోసం వెయిటింగ్ నేను మళ్ళీ. చూసారు కదా మన వ్లాగ్. సో మీరు కూడా ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్ ఈ హాలిడేస్లో వెళ్తే మన వీడియో కమెంట్ బాక్స్లో వెంటనే కమెంట్ చేసేయండి. మనం ఇంటికి అయితే సేఫ్గా హ్యాపీగా వచ్చేసాం. ఇదైతే మన వ్లాగ్. మా ఫ్రెండ్ని కలిసి హాయిగా బీచ్ని మొత్తం చూసి తిరిగి ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాం. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇది లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను మీ యశ్వంత్.